అందరికీ నమస్కారం న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక లాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు వల్లు నొప్పులు ఒత్తిడి కారణంగా కలిగే బాధలు తొలగించడం కుదరదు ధనం ఏ సమయంలో అవసరం రావచ్చు కావున వీలైనంత వరకు పొదుపు చేయండి ఇంటి చుట్టుప్రక్కల జరిగే చిన్న చిన్న మార్పులు మరింత అందంగా ఉండడానికి చేపట్టబడతాయి ఈ రోజంతా ప్రేమానుబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి ఈ రాశికి చెందిన వారు చాలా ఆకస్మికంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు మరియు కా కొన్నిసార్లు ఏమో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీ కొరకు మీరు బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించుకోండి చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో అందంగా ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి నక్షత్రాలు మీకు ఆహ్లాదకరమైనటువంటి ఆనందమైనటువంటి యాత్ర ని మీ మనసుకి దగ్గరైన వారితో అందిస్తున్నాయి దాన్ని మీరు ఉపయోగించుకోండి మీ క్షణిక కోప స్వభావము దూరం చేయండి మీకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీరు రోజు చివర్లో తగినంత ధనాన్ని పొదుపు చేస్తారు పొరుగు వారితో తగాదా మీ మొన్ని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరు మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ నిర్ణయాలు కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశ గురి చేసే రోజు అవుతుంది కాబట్టి జాగ్రత్త ఈ యొక్క రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు టీనేజీ రోజుల్లోనికి వెళ్ళిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురి చేసుకుంటే మీకు చాలా మంచి రోజు కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలున్నాయి ఏ పని చేయకుండా ఆనందాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి మీకు ఈ రోజు కీలక విషయాలపై పట్టు సాధిస్తారు మీ నమ్మకం కాదు కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆదివారం నాడు ఊహించని సమస్యలు ఎదురవుతాయి సోదరులతోటి సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి పనులు ఒక పట్టాన సాగవు పిల్లల విద్య యత్నం ఫలిస్తుంది అజ్ఞాత వ్యక్తుల నుండి మీరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్య నైతికత విషయం కనుక చూస్తే పెద్దల సహకారంతో వృత్తి వ్యాపారాలు లక్ష్యాలు సాధిస్తారు వేడుకల సమావేశాలు ప్రముఖులను కలుసుకుంటారు ఉన్నత పదవులు అందుకుంటారు ప్రభుత్వ రంగ సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది గౌరవ మర్యాదలు అందుకుంటారు ధనలాభం విషయానికి వస్తే వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు రక్షణ న్యాయ ఆడిటింగ్ రంగాల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంచనాలు వలిస్తాయి విద్యార్థులకు అనుకూలమైన రోజు బంధుమిత్రులను కలుసుకుంటారు ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి ప్రేమ స్నేహం విషయంలో పొదుపు పథకాలు చిట్ఫండ్ల నుంచి మంచి ప్రతిఫలం అందుకుంటారు పెన్షన్ బీమా గ్రాడ్యుటీ లావాదేవీలకు కులం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఫీజులు చెల్లిస్తారు గతించిన సన్నిహితులను స్మరించుకుంటారు దత్తాత్రేయ కవచ పారాయణ మంచిది శ్రీవారు శ్రీమతి విషయాల్లో శ్రీవారు శ్రీమతి విషయాల్లో శుభ పరిణామాలు సంభవం వేడుకల ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తారు జన సంబంధాలు విస్తరిస్తాయి కొత్త పరిచయాలు లాభిస్తాయి శుభకార్యాలకు అనుకూలం కుటుంబ సభ్యుల వైఖరిని సమీక్షించుకుంటారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆసుపత్రులు హాస్టల్స్ సందర్శించాల్సి రావచ్చు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు ఇంకా చూసుకున్నట్లయితే శుభవార్త అందుకుంటారు సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు అనుకున్న విజయం సాధిస్తారు శుభ పరిణామాలు సంభవం ఇంకా బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరమైన లక్ష్య సాధనకు అనుకూల సమయం మనం చెప్పుకోవచ్చు ఇక లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే అరవై తొమ్మిది కలర్ కాన్స్యా ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో